మిరిక్ జిల్లా రాంభీం పేటలో స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యం మాట్లాడుతూ, అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని, 5వ తారీఖున ప్రధాని మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భూమి పూజ జరుగుతుందన్నారు. ఆ రోజున అందరూ హిందువులు డీడీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చూడాలని, ఇంటి ముందు ముగ్గులతో అలంకరించుకోవాలని తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని, ప్రార్థనలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పబ్బు సత్యం విభాగ కార్యదర్శి పుట్టి మల్లేశం కోరారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని వేలాది మంది కరసేవకులు ఆత్మబలం ఆత్మ బలిదానం చేశారని, వారు త్యాగాలు మనం మరవరాదని విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్బా సత్యం, పుట్టి మల్లేశం, ఏలూరి పండరీనాథ్, పోచమ్మల గణేష్, చిత్కురుమార్, సురేష్, నాగరాజు, గౌడ్, నరేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టాలనేటువంటి లక్షలాది మంది కరసేవకుల యొక్క బలిదానాన్ని ఏదైతే ఉందో వారి యొక్క ఆత్మార్పణకు ఈరోజు ఒక సమర్పణ భావం ఏదైతే ఉందో దానికి ఒక చిరకాల స్వప్నంగా నిలుస్తున్నటువంటి రామ మందిర నిర్మాణానికి సుముహూర్తమైనటువంటి 5 ఆగస్టు దేశవ్యాప్తంగా కాకుండా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వేల మంది హిందువులు దూరదర్శన్ ఛానళ్ళను వీక్షిస్తూ వాళ్ళ యొక్క స్వప్నాన్ని సాకారం చేసుకుంటున్నటువంటి శుభగడియ లోపల ప్రతి హిందువు కూడా తన ఇంటి లోపల చక్కటి అలంకారాలతో పాటు ఇంటిపైన భగవద్ధ్వజాన్ని ఎగురవేసి, ఇంటి ముందు రంగుల హరిమిళ్లతో ముగ్గులు వేసి చక్కటి ఆ యొక్క రామ మందిర నిర్మాణం జరగాలనేటువంటి సంకల్పంతో ఆ రాముని యొక్క నామాన్ని స్మరిస్తూ రామ మందిరానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా సకాలంలో పూర్తయ్యే విధంగా మన సాయంత్రం వేళలో ఇంటి ముందర దీపాలు వెలిగిస్తూ ప్రతి దేవాలయం పైన ప్రత్యేకమైనటువంటి పూజలను నిర్వహిస్తూ ప్రతి దేవాలయం పైన లైటింగ్ ఏర్పాటు చేసి రామ యొక్క నిర్మాణ కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. భారత్ మాతా కీ జై. కోట్లాది మంది హిందువుల స్వప్నమైన భవ్యమైన రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపనకు మన 5వ తారీఖున మన ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేయనున్నారు. ప్రతి ఒక్క హిందువు రామనామం జపిస్తూ ఈ కార్యక్రమంలో వీక్షించవాలని కోరుచున్నాం. మరియు సాయంత్రము దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. జై శ్రీరామ్.